బోయినపల్లి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో వేలాది ఎకరాలలో పంట నేలకూరింది. దీనికి తోడుగా మామిడి తోటల్లో కూడా చేతికొచ్చిన దశలో మామిడికాయలు నేల రావడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని పలువురు ప్రతిపక్ష నేతలు కూడా పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి పరిహారం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే గారు వచ్చి రైతు కొనుగోలు కేంద్రం ప్రారంభించి ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది. ఇంతవరకు ఏం కొనుగోలు ప్రారంభించలేదు. మాకు రోజు పొద్దున రావడం, నేర్పుకోవడం, సాయంత్రం వర్షం వచ్చి మళ్ళీ కుప్పవేసుకోవడం, సైకిల్లో పెట్టుకోవడం, ఇది మ్యాచర్కు సంబంధం లేకుండా మాకు తొందరగా కొనుగోలు చేపట్టి కాంట పెడితేనే మేము బతుకుతాం. కానీ రైతులకు వేరే దారి లేదు. ప్రపంచానికి ప్రజలందరికీ అన్నం పెట్టే రైతుకే ఇప్పుడు దిక్కు లేదు. రైతుకే తినడానికి తిండి లేకుండా అయిపోతుంది. మా కష్టాలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు చూస్తారు? పొలాలన్నీ పండినాయి, అన్నీ మొత్తం కింద పడిపోయినాయి, మొత్తం రాలిపోయినాయి. ఏదో మిగిలినవి కొన్ని తీసుకొచ్చి ఇక్కడ కుప్పవచ్చే కొనేవాళ్ళు లేరు. ఈ రైతులు ఎలా బతకాలి? మ్యాచర్తో సంబంధం లేకుండా వెంటనే కొనుగోలు చేపట్టి మమ్మల్ని అందరూ రక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. బోయినపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. అకాల వర్షాలకు రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. వడ్లు కొంటామని వడ్రి, దిబ్బర కట్ చేస్తామని వడ్రి. మరి కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసమే మేము సేవ చేస్తున్నాం అని చెప్తాండు, కానీ ఏ రైతుకు ఏం అత్తలేదు. ఏం లాభం వస్తుంది? మేము ఈ అకాల వర్షానికి నష్టపోయే ఉన్నాం. ప్రతి ఒక్క గ్రామానికి నువ్వు మీరు ఎట్లా సహకరిస్తారో. మాకు పరదలు లేవు, పరదలు గాలికి అన్ని కొట్టుకుపోయి వడ్లు నాన్తన్నాయి. ఈ వడ్ల కొనుగోలు చేస్తామంటుండ్రు, చేస్తలేరు. మా రైతులకు మీరు ఒక్కటే న్యాయం ఏం చేయాలంటే, రైతు బీమా, రైతు పథకాలు అన్నీ మంచిగానే పెట్టిండ్రు, కానీ ఆ ఒక్క ఏ పథకం ఎవరికి అందుతుందో ఏమో దేవుందా. వడ్ల కొనుగోలు మీరు ప్రారంభించుతామని అన్నారు, ఇంకా కూడా ప్రారంభించలేరు. ఎక్కడ సిసిఐ తీసుకుంటారు అని అంటారు. మేము 1600కో 1500కో అమ్ముకొనన్న బతుకులం, కానీ ఈడ పోసుకొని ఈ ఎర్ర టెండల, ఈ అకాల వర్షంల వడ్లు, ఇటుకుందుడు, అటుకుందుడు, నానుడు, పొద్దుగాల వస్తున్నాము, 4 దాకా ఉంటున్నాము. 3 వాన స్టార్ట్ కాబట్టే, వాన వడబట్టే, రాళ్ళు రావట్టే, పరదలు కప్పినా కానీ ఎక్కడ పరదలు రాల్చలేవు. ఆ పరదలు కొట్టుకుపోయి కూడా ఈ వడ్లన్నీ నాలబట్టే. మీరు ఎట్లా చేసి ప్రభుత్వము దయచేసి మా రైతులను మాత్రం ఖచ్చితంగా ఆదుకోవాలి. ఈ వడ్ల కొనుగోలు మాత్రం మీరు తప్పకుండా చేయాలి. దయచేసి ప్రతి ఒక్క గ్రామాన వడ్లు మొత్తం తడిసే ఉంటుంది. ఈ ప్రభుత్వమే మామూలు ఆదుకుంటుందని మేము అండగా ఉంటాము. మీకు ఎప్పటికీ ఎల్లకాలం తోడే ఉంటాము. మేము మర్చిపోము మిమ్మలను. ఈ వడ్ల కొనుగోలు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాలి. నాని అన్నీ నానబోసి ఎండబోసి ఓ కైకిల్లో తోలుకొచ్చి మళ్ళీ మళ్ళీ ఎండబోపి ఇవ్వబడుతుంది.